హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ ఈరోజు నేను వినాయక చవితి నైవేద్యం కోసం ఈజీగా బియ్యం పిండి కుడుములుతో పాయసం ప్రిపేర్ చేస్తున్నాను ఇది మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే క్విక్గా కూడా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది నేను దీనికోసం ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అందులోకి వన్ టీ స్పూన్ పంచదార వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కరిగించుకోవాలి ఈ వాటర్ ఎలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా బౌల్లో పిండి తీసుకున్నాం కదా అందులో వేసుకొని పిండిని బాగా ముద్దలా కలిపేసుకోవాలి మరుగుతున్న వాటర్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఉండలాగా ఇలా చేసేసుకోవాలి వీటిని చిన్న చిన్న కుడుముల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈజీగా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న కుడుముల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొన్ని కుడుముల్లాగా అలాగే మరికొన్ని తాలికల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొన్ని తాలికిల్లాగా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ లోపు నేను స్టవ్ వెలిగించి గిన్నెలో మూడు కప్పులు ఒక కప్పు పిండికి నేను మూడు కప్పులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఈ కుడుములు ప్రిపేర్ చేసేలోపు ఈ వాటర్ మరుగుతాయి కాబట్టి ఈ వాటర్ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఈ మరుగుతున్న వాటర్లో ఈ కుడుములు అన్నీ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ లోపు నేను కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకుని రెండు కప్పులు వాటర్ వేసుకుని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఇంక పప్పు చూసారా మెత్తగా ఉడికిపోయింది ఇది పక్కన పెట్టేసుకున్నాను ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకున్నాను చూసే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకుని బాయిల్ చేసుకుందాం చూశారు కదా మనకి మన కుడుము ప్లేట్లో ఉంటే కొంచెం మెత్తగా అనిపించాలి మన మెత్తగా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇందులోకి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చిక్కబడేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అలాగే లాస్ట్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలుని హాఫ్ కప్ వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి చల్లారిన తర్వాత మరీ చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం అలా థిక్నెస్లో దింపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను బౌల్లో వేసుకుంటే మనకి టేస్టీ అయినా అలాగే ఈజీ అయిన కుడుములు పాయసం రెడీ చాలా ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్